एमएलए एलूरी सांबशिवराव को पुलिस नोटिस स्तंभाल मंडपम पनल परशी केन्द्र मंत्री तेलंगा मरोसारी वीधि कुकल स्वैर विहार काकीनाड जिला रोडेक्कीन महिला इलांट वार्ताल 30 सेकंड्स फुल न्यूज चूद्दाम। काकीनाड जिला सामर्लकोट मंडलम वीके रायपुर उद्रिक्त वातावरण चोटचे जगनन्न इल्ल स्थलाल कोसम महिलालु रोड्डेक्कारु। सामर्लकोट काकीनाड रोड्डुपै बैठाइंची आंदोलन चेशारु। पट्टालु इच्ची एळ्ळु गडुस्तुन्न इंतवरकु इल्ल स्थलालु एक्कडुन्नायो चूपिंचलेदनि महिलालु आवेदन व्यक्तं चेशारु। इल्ल स्थलालु एक्कडुन्नायो चूपिंचकुंडा रिजिस्ट्रेशन चेयिस्तुन्न अधिकारुलपै आग्रहं व्यक्तं चेशारु। महिलालु तमकिच्चिन इल्ल स्थलालु एक्कडुन्नायो चूपिंचिन तर्वाते रिजिस्ट्रेशन चेयिंचालनि महिलालु डिमांड् चेशारु। प्रभुत्वानिकि व्यतिरेकंगा निनादालु चेशारु। महिళలు రోడ్డుపై బైటాయించడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది। ఏపీసీసీ అధ్యక్ష పదవి చేపట్టిన నాటి నుండి వైసీపీ టీడీపీ బీజేపీని వైఎస్ శర్మిల పదునైన విమర్శలతో చెడుగుడు ఆడుకుంటున్నారు। రీసెంట్ గా ఏపీ ప్రభుత్వం రిలీజ్ చేసిన మెగా డీఎస్సీ పై కీలక ఆరోపణలు చేశారు శర్మిల। మహానేత వైఎస్ఆర్ 52000 పోస్టులతో డీఎస్సీ వేస్తే వారసుడిగా చెప్పుకునే జగనన్న 6000 పోస్టులతో దగా డీఎస్సీ వేశారని విమర్శించారు। 2019 ఎన్నికల్లో 25000 టీచర్ పోస్టుల భర్తీకి హామీ ఇచ్చిన జగన్ 5 ఏళ్ల నోటిఫికేషన్ ఇవ్వకుండా కాలయాపన చేసి ఎన్నికలకు నెలన్నర ముందు 6000 పోస్టుల భర్తీ చేయటంలో ఆంతర్యం ఏంటి అని ప్రశ్నించారు। పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు పోలీసులు నోటీసులు ఇచ్చారు। 41 ఇయర్ నోటీసులు జారీ చేశారు। జనవరి 30న మైనింగ్ అధికారుల విధులకు ఆటంకం కలిగించారంటూ ఎమ్మెల్యే ఏలూరిపై పిఎస్లో ఫిర్యాదు చేశారు మైనింగ్ అధికారులు। దీంతో 41 ఇయర్ నోటీసులు అందించిన పోలీసులు ఈ నెల 22న పిఎస్లో విచారణకు హాజరు కావాలని కోరారు। పోలీసులు నోటీసులపై హైకోర్టును ఆశ్రయించారు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు। తనను ఏ క్షణమైన అక్రమంగా అరెస్టు చేసే అవకాశం లేకపోలేదంటూ హైకోర్టులో తెలిపారు। తమను అరెస్టు చేయకుండా ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో పేర్కొన్నారు పర్చూరు ఎమ్మెల్యే। ఇంతకు ముందు నెల్లూరు గ్రానైట్ ఫ్యాక్టరీకి చెందిన అధికారులు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సహా పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు। పల్నాడు జిల్లాలో ఇసుక రీచ్లపై అధికారులు నిఘా పెట్టారు। జిల్లా కలెక్టర్ శివశంకర్ సంబంధిత అధికారుల సమక్షంలో జిల్లాలోని కోనూరు మల్లాది ఇసుక రీచ్లను పరిశీలించారు। ఎన్జీటీ ఆదేశాల మేరకు ఇసుక తవ్వకాలు జరుగుతున్న రీచ్లను పరిశీలించామని చెప్పారు కలెక్టర్ శివశంకర్। పర్యావరణ అనుమతుల ప్రకారం ఇసుక తవ్వకాలు జరపాలని ఇసుక రీచ్ల యజమానులకు సూచించారు। ఇసుక తవ్వకాలు చేపట్టకుండా మండల స్థాయి అధికారుల పరివేక్షణలో నిఘా ఏర్పాటు చేశామన్నారు। అనుమతులకు విరుద్ధంగా ఎక్కడా కూడా ఇసుక రీచ్లలో తవ్వకాలు జరగటం లేదన్నారు కలెక్టర్। పరిశీలించిన వాటిని గ్రీన్ ట్రిబ్యునల్కు రిపోర్ట్ చేస్తామన్నారు కలెక్టర్ శివశంకర్। తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం సర్వం కోల్పోయి ఉప్పని లాంటి ఉద్యమానికి కృషి చేసిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు క్రిస్టియన్ జేఏసీ ప్రతినిధులు। కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇస్తున్న సంక్షేమ ఫలాలను తమకు కూడా అమలు చేయాలని కోరారు తెలంగాణ క్రిస్టియన్ జేఏసీ చైర్మన్ జిలుకర రవికుమార్। తెలంగాణ ఉద్యమంలో కీలకమైన భూమిక పోషించిన జేఏసీకి గత ప్రభుత్వంలో ఎలాంటి న్యాయం జరగలేదన్నారు। ప్రత్యేక రాష్ట్రం కోసం క్రైస్తవులంతా జేఏసీగా ఏర్పడి మిలియన్ మార్చ్ చలో అసెంబ్లీ సకల జనుల సమ్మెల్లో పాల్గొన్నామని తెలిపారు। ప్రతి నెల పెన్షన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు। హనుమకొండ 1000 స్తంభాల గుడిని సందర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి। స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు। తర్వాత మండపం పనులను పరిశీలించారు। 1000 స్తంభాల గుడి కళ్యాణ మండపం పునర్నిర్మాణ పనులు పూర్తయ్యాయని తెలిపారు। ఈ నెల చివరి వారంలో మండపాన్ని భక్తులకు అంకితం చేస్తామన్నారు కిషన్ రెడ్డి। తెలంగాణలో రామప్ప దేవాలయాన్ని 60 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసి పర్యాటకులకు వసతులు కల్పిస్తున్నామని తెలిపారు। వరంగల్ పోర్టుకు నూతన లైటింగ్ సిస్టమ్ ని ఏర్పాటు చేస్తున్నామన్నారు। అలాగే ములుగులో సమ్మక్క సారక గిరిజన యూనివర్సిటీని త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించి తాత్కాలికంగా ఈ ఏడాది కోర్సులను స్టార్ట్ చేస్తామని తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి।